ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. యాకోబు రాసిన పత్రిక 4:6. సహోదరి సహోదరులారా, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైనవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయముగల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను అని. ప్రియులారా, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షణొందుదురు, కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు అని. సహోదరి సహోదరులారా, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏమేలును చేయకమానడు. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మనము రక్షింపబడి ఉన్నాము. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము. ఇది మన వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు అని. ప్రియులారా, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మొగుటగై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ కృపచేత నీవు మమ్ములను రక్షించి నీతిమంతులుగా తీర్చావు తండ్రి, నీకు స్తోత్రములు. ప్రభువా, మేము నీ యందు భయభక్తులు కలిగి నీ చేతి క్రింద దీన మనస్కులమై ఉండుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.